నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ కుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. కళానిధి గారు, ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ల్యాండ్ విషయాల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ల్యాండ్ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ వేరే వాళ్ళ ల్యాండ్లో కనుక వీళ్ళు కానీ చేయి పెడితే వాళ్ళకే ప్రమాదం. అది ఎందుకంటే ల్యాండ్ జనరల్గా రాజకీయ నాయకులు అంటే జనరల్గా మీడియా పర్సన్, వాళ్ళు మీడియా వాళ్ళు ఉంటారు మొదలు. మీడియా వాళ్ళ నుంచి వాళ్ళకి బ్యాడ్ నేమ్ రెండు రకాలు ఉంటాయి దీంట్లో, ఆన్లైన్, ఆఫ్లైన్. ఆన్లైన్లో అంటే డైరెక్ట్గా కనపడుతుంటారు వాళ్ళు. రాజకీయ నాయకులు అక్కడ బలా చోట వచ్చాడు, అదే బలాని ఏరియాలో రాజకీయ నాయకులు వచ్చాడు, రవి మన ప్రాపర్టీ జోలికి కబ్జా చేస్తున్నాను కానీ వెంటనే మీడియా వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. పొలిటీషియన్స్ కదా, జనరల్గా పొలిటీషియన్స్ కానీ ఫస్ట్ పక్కన ఉండేది ఎవరు, ఈ మీడియా వల్లే ఉంటారు. వాళ్ళు కనుక ఆ ల్యాండ్లో చొరబడి బెదిరించి చంపుతా పొడుస్తా అని ఆ రకంగా చేస్తే కనుక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా, వీళ్ళు కూడా ఒక రకంగా ప్రభుత్వ అధికారులు లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా రాజకీయ నాయకులు రిలేటెడ్ గవర్నమెంటే కదా, వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళకి పెన్షన్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఊళ్ళు పేద శాలరీ గవర్నమెంట్గా ఇచ్చేది. మరి మళ్ళీ అలాంటప్పుడు అధికారులేగా వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళు జనరల్గా రాజకీయ నాయకులు కనపడరు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళ ముందర ఎప్పుడు కనపడరు. వాళ్ళు ఏదైనా చేస్తే బ్యాక్ నుంచి వెనక నుంచి చేస్తే చేయొచ్చు. అందుకని ఇందాక రెండు రకాలు చెప్పాను, ఆన్లైన్, ఆఫ్లైన్. జనరల్గా ఆఫ్లైన్లో ఉంటారు వాళ్ళు, ఆన్లైన్లో ముందర ఎప్పుడు డైరెక్ట్గా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఏ గొడవ అయినా ముందుగా వాళ్ళకి ముందుగా ఎదురయ్యేది ఎవరు, మీడియా వాళ్ళు. కాబట్టి మీడియాలో పడిందంటే బ్యాడ్ నేమ్ కదా అతనికి, రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ నిలబడతాడా? ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కబ్జా చేశాడు, నా భూమి కబ్జా చేశాడు, రేపొద్దున ఓట్లు వేస్తారా ప్రజలు? ఓట్లు వేయరు కదా. కాబట్టి వాళ్ళు జనరల్గా ముందు కనపడరు. వాళ్ళు ఏదైనా చేస్తే బ్యాక్ నుంచి ఏమైనా వాళ్ళ అనుచరుల ద్వారా ఏమైనా చేయిస్తే చేయించదు, కానీ వాళ్ళు ఎప్పుడూ ముందుకు రారు రాజకీయ నాయకులు. కాబట్టి ఏదైనప్పుడు కూడా అలాంటి వాళ్ళు కూడా ఏమైనా ఇలాంటి ఇన్వాల్వ్మెంట్లో అయితే కనుక డైరెక్ట్గా మనం హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఆర్టికల్ 220 చెప్పాక మీకు, ఏ అధికార అయినా, ఏ ప్రభుత్వ అధికార అయినా, ఏదైనా ఎటువంటి విషయాలైనా ఉల్లంఘించినా ఆటోమేటిక్గా వాళ్ళ మీద డైరెక్ట్గా కోర్టే యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకి డైరెక్ట్గా చేస్తుంది. రేపొద్దున కోర్టు ఏమైనా చేయొచ్చు, రేపొద్దున నెక్స్ట్ టైం ఎలక్షన్లో కూడా నిలబడకుండా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అధికారాలన్నీ పోతాయి వాళ్ళకి, రేపొద్దున కంటెస్ట్ చేయడం లేకుండా కూడా చేయొచ్చు. కోర్ట్ హ్యావ్ పవర్స్, దే క్యాన్ డూ ఎనీ, కోర్ట్ క్యాన్ డూ ఎనీథింగ్. కాబట్టి జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళు ఏ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫ్రంట్లో వచ్చి చేయరు, చేసినా వాళ్ళు వాళ్ళంటూ వాళ్ళు ముందుకు రారు. వచ్చిన వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు కదా, కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ చేత చేయిస్తారు, వాళ్ళు వెనక నుంచి నడిపిస్తారు. సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, వాడు ఏం చేస్తాడంటే వాడు జీప్లో కూర్చుంటాడు నాయకుడు, అరే పోండ్రా అంటాడు, ఓ కత్తలిచ్చి పంపిస్తారని అటాక్ చేయడానికి. వాడు రాడు అక్కడికి, వాడు వస్తే మళ్ళీ వెంటనే అందరూ మీడియా గీడియా అంతా ఫోకస్ అయిపోతాడు కదా. అందుకని వాడు ఏం చేస్తాడు, వెనక నుంచి జయిస్తుంటాడు ఈ పనులన్నీ. ఏదైనా భూ కబ్జాలు కానీ ఏ ఇష్యూస్ అయినా సరే, ప్రాపర్టీస్ ఎవరిదైనా కబ్జా చేయాలని చేయాలా, వాడు ఫ్రంట్ కనపడరు రాజకీయ నాయకులు. ఏ చేసినా వెనక నుంచి చేస్తారు, ఫ్రంట్ నుంచి చేయరు. వాళ్ళు ముందు మీడియా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఒక వాళ్ళొక ఇంటికి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, ఎమ్మెల్యే అంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, సమాజంలో ఒక సొసైటీలో వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు జనరల్గా ముందుకు రారు. ఒకవేళ వాళ్ళ పొరపాటున ఏదైనా ఎవరినా అలా జరిగితే కనుక దానికి డైరెక్ట్గానే మనం ఎవడైనా సరే ఏ మనిషినైనా భయపడాల్సిన అవసరం లేదు. భయం అయితే ఉంటుంది, ఏం చేస్తాడో అనే భయం అయితే ఉంటుంది. ధైర్యం చేసి వేరే కోర్టుకి వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళకి న్యాయం జరిగే ఆస్కారం అయితే ఉంది. అదనమాట. థ్యాంక్ యూ కళానిధి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూయర్స్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.